సాయుధ పోరాట చరిత్ర అమరల స్ఫూర్తితో ఈ హైదరాబాద్ నగరంలో వివిధ పద్ధతుల్లో కార్యక్రమాలు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు మతోన్మాద శక్తులు సాయుధ పోరాట చరిత్రను కూడా వక్రీకరించి ఇది మతోన్మాదులకు మధ్య జరిగినటువంటి పోరాటంగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మేము సూటిగా వాళ్ళకు ఒకే విషయం అడుగుతున్నాం, చనిపోయినటువంటి దాంట్లో సోయబుల్లా ఖాన్ ఉన్నాడు, అతను నిజాంకి వ్యతిరేకంగా, నిజాం అణచివేతకు వ్యతిరేకంగా తన కలం ద్వారా వివిధ పత్రికల్లో వ్యాసాలు రాసి ప్రజల్లో చైతన్యం తెచ్చాడు, మరి ఇది ఎట్లా మతోన్మాదం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, ఇది అణచివేతకు వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు ఐక్యంగా ఎర్ర జెండా పట్టుకొని సిపిఐ నాయకత్వం కింద పోరాటం చేసి కొన్ని లక్షలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు, అప్పుడే నిజాం నేను ఇంకా ఏం చేయలేనటువంటి ఉద్దేశంతోనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చి లొంగిపోయి ఇక్కడ గవర్నర్ కావడం అనేటటువంటిది జరిగింది. మేము అడుగుతున్నాం, నిజాం నుండి విముక్తి చెందిందని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ అంటున్నది, మరి విముక్తి అంటే నిజాం జైల్లో ఉండాలి లేదా నిజాంని ఉరిదీయాలి, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి అదే నిజాంని గవర్నర్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆయన అండర్లకు మిలిటరీ ఇచ్చి ఈ దేశాన్ని మీరు ఏలుకోండి అనేటటువంటి పద్ధతుల్లో ఉండడం ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీ తిరిగి సాయుధ పోరాటాన్ని కంటిన్యూ చేయడం అనేటటువంటిది జరిగింది. చరిత్ర ఇదైతే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ కౌన్సిల్ బుక్లెట్స్ తీసి సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకుల అందరూ కూడా వాళ్ళ చరిత్రను రాస్తూ హైదరాబాద్లో పంచడం అనేటటువంటిది జరుగుతుంది. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, ఈ చరిత్రని వక్రీకరించొద్దంటే లేకపోతే ఈ చరిత్రని మతోన్మాద చరిత్రగా భవిష్యత్తులో తెలియొద్దంటే ఇలాంటి సోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళకి ఒక విగ్రహాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాంతంలో ఎందుకు చనిపోయాడు, ఎందుకు అతని చేతులు నరికేశారు, ఎందుకు అతన్ని అత్యంత దారుణంగా చంపారనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి తెలిసాల్సినటువంటి అవసరం ఉంది. అదే పద్ధతుల్లో సోయబుల్లా ఖాన్ పేరు ప్రెస్ అకాడమీకి సోయబుల్లా ఖాన్ ప్రెస్ అకాడమీ అని చెప్పి ప్రభుత్వం గుర్తించి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో పోరాటం చేసినటువంటి వాస్తవాలని ప్రజానీకానికి తెలవడం కోసమే ఇలాంటి అప్పుడు అమరులైనటువంటి ఎంత సోయబుల్లా ఖాన్ అప్పుడు ఉన్నటువంటి ఏజ్ 28 సంవత్సరాలు మాత్రమే, ఒక కూతురు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ప్రజలు అణచివేతకు గురవుతారు అనేటటువంటిది తెలుగును కూడా తెలుగుని బ్యాన్ చేయడం జరిగింది నిజాం అనేటటువంటి దాని మీద అతని కలం ద్వారా వివిధ ఆర్టికల్ ద్వారా రాయడం వల్లనే ఆ నిజాం రజాకర్లు అప్పుడు చంపడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు యువతరానికి హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానాయకానికి చరిత్ర తెలవాల్సినటువంటి అవసరం ఉందంటే దాన్ని పార్ట్ అంశంలో పెట్టాలి. అవన్నీ పెట్టకపోవడం ఇట్లా నాయకులుగా చనిపోయినటువంటి వాళ్ళని అమరులైనటువంటి వాళ్ళ చరిత్రను కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో పెట్టకపోవడం వల్లనే ఈ మతోన్మాదులు హిందూ ముస్లింగా చిత్రీకరించి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. చరిత్రలో 4000 మంది అమరులయ్యారు, వాళ్ళంతా అందులో షేక్ బందగి ఉన్నాడు, సోయబుల్లా ఖాన్ ఉన్నాడు, చాలా మంది ఈ ముస్లింలు పాల్గొని నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ నిజాం వైపు విష్ణు రామచంద్రారెడ్డి ఉన్నాడు, ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, ఎంతో మంది దేశ్ముఖులు భూస్వాములంతా కూడా నిజాం వైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని మతోన్మాదం చరిత్రగా చిత్రీకరిస్తే సహించే ప్రసక్తే లేదు, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం, ఈ చరిత్ర దేనికోసం పోరాటం చేశారు అనేటటువంటి విషయాన్ని హైదరాబాద్లో తెలంగాణలో అన్ని ప్రాంతాలలో ప్రతి వాడవాడలా బుక్లెట్స్ పంచి ప్రజల్లో అవగాహన తీసుకొస్తాం, యువతరానికి అవగాహన తీసుకొస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ చరిత్రని వక్రీకరించకుండా వాస్తవాలని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సోయబుల్లా ఖాన్ ఇదే ప్రాంతంలో అతను హత్యకు గురయ్యాడు కాబట్టి ఇక్కడ విగ్రహం పెట్టండి. అదేవిధంగా ప్రెస్ అకాడమీకి సోయబుల్లా ఖాన్ పేరు పెట్టినప్పుడే ప్రజలకు అర్థం చేసుకుంటారు ఇది దేనికోసం, నిజాంకి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిందనేటటువంటి విషయాన్ని ప్రజల్లో మరింత
బలంగా సాయుధ పోరాట చరిత్ర తీసుకుపోతూ వాళ్ళ అమరులు త్యాగాలని గుర్తించుకుంటూ భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఏ పార్టీ అయితే ఉండి ఈ రోజు మతోన్మాదం పేరు మీద ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి తెలంగాణ సమాజాన్ని అంత ఐక్యం చేసి ముందుకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టులుగా మనకున్నది. అటువైపు మనం ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ గత వారం 10 రోజులుగా ఇక్కడ వివిధ ప్రాంతాలలో అంతటా కూడా బుక్లెట్స్ వంచడం ద్వారా కొంతమందికి చరిత్ర అనేటటువంటి తెలిసింది. ఇంకా మరింత ఉద్ధృతంగా తీసుకెళ్తాం ఈ సాయుధ పోరాట చరిత్రని ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి పోయేదాకా కమ్యూనిస్టులంతా కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ కౌన్సిల్ కమ్యూనిస్ట్ పార్టీకి ధన్యవాదాలు.